సామాజిక బాధ్యతతో నేడు వ్యక్తిగత బాధ్యతగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరి ఆకలి తీరుస్తున్న శ్రీ గణేష్ ఫౌండేషన్ టీం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్ల పంపిణీలో భాగంగా అంతర్రాష్ట్ర కార్మికులకు నిరాశ్రయాలకు రోజువారీ కూలీలకు ఇతర ప్రజలకు ఆహార ప్యాకెట్లను అందించిన శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత టీఆర్ఎస్ నేత శ్రీ గణేష్. లాక్డౌన్ సందర్భంగా చాలామందికి వీళ్ళు రోజువారీ కూలీలు చేసుకున్న వాళ్ళందరూ మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడుతుందని తెలిసి మా టీం శ్రీ గణేష్ ఫౌండేషన్ టీం వాళ్ళు ఇక్కడికి వచ్చి నేను ఎంక్వైరీ చేసుకున్నారు. చాలామందికి అన్నం లేకుండా బాధపడుతున్నారంటే ఈరోజు మాతో అయినంత వారికి కొంతమందికి అన్నం పెట్టగలిగినాము. ఇంకా కూడా కౌంట్ చేసుకొని మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు ఈ లాక్డౌన్లో అందరికీ భోజనం ఇవ్వాలన్నదే మా శ్రీ గణేష్ ఫౌండేషన్ ఉద్దేశం. ఇలాంటి వాళ్ళు కంటోన్మెంట్లో కానీ ఇంకెక్కడన్నా ఉంటే మాకు తెలియపరిస్తే ఖచ్చితంగా వీళ్ళకందరికీ రోజు 2 సార్లు 3 సార్లు అన్నం పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఇదే కాకుండా దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, కరోనా వస్తుందని చాలామంది భయపడుతున్నారు. కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు మందులు వాడుతూ ఇతర బాధకి ఇతర భయానికి గురైతే ఖచ్చితంగా అది కరోనా మన మీద ప్రభావం ఎక్కువ చేస్తుంది. కావున భయానికి గురి కాకుండా ధైర్యంతో ఉండండి. కరోనా కూడా మనని ఏం చేయలేని పరిస్థితి, మన భయమే మనకు చాలా నష్టం చేస్తుంది. భయంతో ఉంటే చాలామంది మా డ్రైవర్ వాళ్ళు